Kadamba kusuma priyayai namaha. Larita sahasranamamulelo 323va namamu Kadamba kusuma priya. Ee namamu 8 aksharamulu kaligina namamu. Kadamba kusuma priya ane namamunaku Kadamba pushpamulandu priti kaladi ani ardhamu. Jaganmata Lalita Mahatripura Sundariki Kadamba pushpamulanina atyanta priti. Kadamba vrukshamunu kadimi vrukshamu neepa vrukshamu rudrakshamba vrukshamu ani kuda vyavaharistaru. Kadamba pushpamulu gundramuga bandiyakaramulo undi pasupu erupu rangulo ento akarshaniyamuga untayi. దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్న వారు గ్రహ దోషములతో సతమతమవుతున్న వారు కదంబ వృక్షమునకు అనునిత్యము గనుక ఓం శక్తి రూపిణ్యై నమః అంటూ పూజ చేసినట్లయితే వారు ఆ బాధల నుండి విముక్తులవుతారు. జగన్మాత లలితా మహా త్రిపుర సుందరి కదంబవన సంచారిణి. కదంబ వనములలో ఆ తల్లి ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది. ఈ వృక్షములు ఎక్కువగా మధుర మీనాక్షి ఆలయ పరిసర ప్రాంతములలోను త్రిపురాంతకములోను ఉన్నాయి. విశేషమేమిటంటే మధురలో జగదంబ మీనాక్షిగాను త్రిపురాంతకంలో బలా త్రిపుర సుందరిగాను కొలువై ఉన్నది. కదంబ వృక్షములంటే జగన్మాతకు ఎందుకంత ప్రీతి? తులసి చెట్టు, కదంబ వృక్షము, మారేడు వృక్షము ఈ మూడు కూడా ఎంతో మంగళప్రదమైనవి, లక్ష్మీప్రదమైనవి. ఈ మూడు చెట్లకు దళములు కాని పువ్వులు కాని మూడు మూడుగా ఉంటాయి. వీటిలో తులసి చెట్టు శ్రీ మహావిష్ణువునకు, మారేడు చెట్టు లక్ష్మీదేవికి ఈశ్వరునకు, కదంబ వృక్షము లలితామాతకు అత్యంత ప్రీతికరమైనవి. లలితాంబిక అరుణవర్ణము కలది. అందువలన అరుణవర్ణము కలిగిన కదంబ పుష్పములను ఆ తల్లి ఎక్కువగా ఇష్టపడుతుంది. ఆకాశము మేఘావృతమై చినుకులు పడుతున్న కాలములో కదంబ పుష్పములు ఎక్కువగా పూస్తాయి. జగదంబ ఈ కదంబ పుష్పముల యొక్క మాలను తన కేశములలో అలంకరించుకొనుటకు ఇష్టపడుతుందట. కదంబ పుష్పముల నుండి వచ్చే రసము తీయగా ఎంతో చల్లగా ఉండి ఎంతో సువాసన కలిగి అనేక వ్యాధులకు ఔషధముగా ఉపయోగపడుతుంది. ఇన్ని మంచి లక్షణములు కలిగిన కదంబ పుష్పములను ఇష్టపడుతుంది కాబట్టే వసిన్యాది వాగ్దేవతలు జగన్మాతను కదంబ కుసుమ ప్రియ అనే నామముతో కీర్తించారు. కదంబ వృక్షములు 5 రకములుగా ఉంటాయి. అవి ధారా కదంబము, భూమి కదంబము, ధూళి కదంబము, రాజధూళి కదంబము, రాజకదంబము. వీనిలో రాజకదంబము అతిపెద్ద వృక్షమై జీడిమామిడి చెట్ల వంటి ఆకులతో దళసరిగా ఉండే బెరడుతో ఊడలు దిగి గుండ్రటి ఎర్రని పుష్పములు కలిగి ఉంటుంది. తులసి చెట్టు, మారేడు వృక్షము, కదంబ వృక్షము ఈ మూడు వృక్షములలో కనీసము ఏదో ఒకటి ప్రతి గృహములోనూ ఉండాలి. అలా లేని గృహములలో అనేక ప్రతిబంధకములు ఎదురవుతూ పూజలు సక్రమముగా సాగవు. కదంబ వృక్షమును ఉత్తర భారతదేశములో కృష్ణ వృక్షమని, దక్షిణ భారతదేశములో పార్వతీ వృక్షమని కూడా వ్యవహరిస్తారు. కదంబ వృక్షమునకు శ్రీకృష్ణునకు దగ్గర సంబంధం ఉంది. శ్రీకృష్ణుడు గోపికల రాసలీలలు, రాధామాధవ ప్రణయలీలలు మొదలైనవన్నీ కదంబ వృక్ష ఛాయలలోనే జరిగాయట. గోపికల వస్త్రములను అపహరించి కృష్ణుడు దాచింది కూడా కదంబ వృక్షముపైనే అని శాస్త్రవచనము. ఈ విధముగా చూస్తే సోదర సోదరీమణులైన నారాయణుడు నారాయణీలకు కదంబ వృక్షమంటే అత్యంత ప్రీతి అని తెలుస్తున్నది. జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 43వ శ్లోకములో ఈ విధముగా ప్రస్తావించారు.
ధునోదుధ్వాంతం నస్తులితదలితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లేష్ణం చిగురనిగురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే వలమధనవాటీ విటపినాం. అమ్మా, నీ కేశముల సమూహము నీలమేఘముల వలె నల్లగా నిగనిగలాడుతున్నది. కల్పవృక్షముల పువ్వులు నీ శిగలో అలంకరించబడాలని కోరుకుంటాయి. త్రిపుర సుందరి అష్టకంలో కదంబ పుష్పముల గురించి అనేక మార్లు ప్రస్తావించిన ఆదిశంకరుడు కల్పవృక్షముల పుష్పములు అని కదంబ పుష్పములనే సంబోధించి ఉండవచ్చు. దేవతా వృక్షమై జగదంబమిచ్చినదై మధుర సువాసనతో అరుణవర్ణ శోభతో లలితాంబ శిగలోన అలంకరింపబడిన పుష్పరాజమైన కదంబ కుసుమ ప్రియా మధురలో మీనాక్షి సంచరించువనమై త్రిపురాంతకములో బాల నివాసమై శ్రీమాత వర్ణమైన అరుణవర్ణమును కలిగి శోభించునదే కదంబ కుసుమము. రాధాకృష్ణుల రాసలీలలకు సాక్షిగా శ్రీమాతమిచ్చిన అరుదైన పుష్పముగా సోదర సోదరీమణులిరువురికి అత్యంత ప్రియము కదంబ కుసుమము. అరుణవర్ణపు శోభ కలిగినదై జీవులకు ఆరోగ్యమును ప్రసాదించే జగదంబ ఆరాధనలో అత్యంత విశిష్ట స్థానమును పొందినదై ఆ తల్లి స్థానములైన మధుర త్రిపురాంతకములలో వనముల రూపములో వెలసిన పుష్పరాజమైన కదంబ కుసుమములను అమితముగా ఇష్టపడే జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో కదంబ కుసుమ ప్రియా అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.